పట్టణాభివృద్ధిని రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా విస్మరించింది. దాదాపు సవరించిన బడ్జెట్ అంచనాల్లో 27% కోత విధించారు. 2020-21 సంవత్సరంలో అదనంగా నిధులు కేటాయించినట్టు చూపించిన ఇది అమలుకు నోచుకునే అవకాశం మాత్రం ఎక్కడా కనపడలేదు. 30 లక్షల మందికి ఇళ్ళు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ 3000 కోట్ల రూపాయలు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలకు కేటాయించారు. దీనివల్ల అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేయడానికి నిధులు చాలవు. 110 మున్సిపాలిటీలు కార్పొరేషన్ రాష్ట్రంలో ఉంటే ఒక ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు మాత్రం 1100 కోట్లు కేటాయించారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. దాదాపు ఈ బడ్జెట్లో 25% సచివాలయాల సెక్రటరీలకి, వార్డు వాలంటీర్ల యొక్క జీతాలకి, వీటికే సరిపోతుంది. దీనికి తోడు అన్న క్యాంటీన్లు పని పేర్లు మార్చండి, క్యాంటీన్ల ఊసు లేదు. మెట్రో గురించి 3 కోట్లు కేటాయించి సరిపెట్టుకున్నారు. పట్టణాభివృద్ధి సంస్థలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చాలా ఏర్పాటు చేశారు, కానీ ఇందులో నిధులు లేదు. మున్సిపల్ స్కూళ్ళు బాగా అభివృద్ధి చేస్తామన్నారు, ఇది అంతా కలుపుకుంటే 20 కోట్లు కూడా కేటాయించలేదు. గతం కంటే కూడా తగ్గించేశారు. 2019-20 సంవత్సరానికి మూలధన వ్యయం అంటే క్యాపిటల్ అవుట్లేకి దాదాపు 88% కోత పెట్టారు. అసలు కరోనా నేపథ్యంలోనే బడ్జెట్లో అంకెలు తారుమారైపోయినాయి. ఇప్పుడు 2020-21 కరోనా ఉండి, ఆర్థిక మాంద్యం ఉండి ఉన్న ఈ నేపథ్యంలో ఈ పెట్టిన అంకెలు కూడా ఎలా అమలు చేస్తారు గ్యారంటీ లేదు. అంటే అంకెల వరకే పరిమితమైనవి. అందుకే వాళ్ళ ప్రభుత్వం కరోనా అత్యధిక భాగం ఎక్కువ కేసులు ఉన్నవన్నీ పట్టణ ప్రాంతాల్లోనే. ఈ పట్టణాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, పట్టణాల ప్రజలకి సహాయం చేయాలి. అలాగే ఆరోగ్యము, వైద్య సదుపాయాల కల్పన కూడా చాలా కీలకమైనటువంటిది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ అనేది వాస్తవాల మీద ఆధారపడింది కాకుండా ప్రజలని నమ్మించి మోసం చేసేటువంటి బడ్జెట్గానే ఉంది. అందుకే పట్టణాభివృద్ధి ఈరోజున పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతోంది. దీన్ని గమనించి ప్రభుత్వం సవరించే బడ్జెట్లోనైనా మార్పులు చేయాలి. పట్టణాభివృద్ధిని ఎలా చేస్తారన్నటువంటి వ్యూహం ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ బడ్జెట్ అంతా అంకెల గారడిగానే మిగిలిపోతుందని చెప్పక తప్పదు.